ఉన్నా. మరి కేసీఆర్ కి ఎందుకు ఓటేయాలంటే నేను 100 కారణాలు చెప్తా గంభీరావుపేటలోనే. బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఈ బండి సంజయ్ ఒక్క కారణం చెప్తాడా? ఏం చేసిండు 5 ఏళ్ళు బండి సంజయ్? ఒక్క పైసా పని ఎక్కడన్నా మీకు తెలిసిన కాడ చేసిండు ఏదన్నా ఊళ్ళే, లక్ష్మీపూర్లను, మల్లుపల్లెలను, లింగనపేటలను, ముచ్చర్లను, ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊళ్ళే, కొత్తపల్లిలో ఎక్కడన్నా చేసిండా? కులమద్దిలు చేసిండా? శ్రీగాదులు చేసిండా? ఎక్కడ చేసిండు? ఏం చేసిండు? ఒకటే ఒక్కటి తెలుసు ఆయన, పులగన్ల నెత్తికారా చేసుడు తెలుసు. ఏం చెప్తాడు? పోదాం మసీదులు దౌదాం అన్ల శవమెల్తే మీది, శివమెల్తే మాది. మసీదులు దావేతందుకు, అడ్డమైన పనులు చేసేందుకు మనకు ఎంపీగా ఉన్నా? గింత గలీజ్గా, గింత గలీజ్ వ్యవహారం, మతాల మధ్యన చిల్లర పంచాయతీలు పెట్టే ఎంపీ మనకు కావన్నా? ఇంకొకటి తెలుసు ఆయనకు, అన్నా ఇవాళేం వారమే, ఇవాళేం దేవుడే. అన్నా రేపేం వారమే, రేపేం దేవుడే. ఎల్లుండేం వారమన్నా, ఎల్లుండేం దేవుడన్నా? ఈ వారాలు చెప్తేందుకు, దేవుళ్ళు చెప్తేందుకు మనకు బండి సంజయ్ కావాలి ఎంపీగా ఉన్నా? క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయి వారం తెలుస్తుంది, తిథి ఉంటుంది, అన్ని ఉంటాయి. అలా పాటి దానికి ఇవాళ ఈ గుదిబండ సంజయ్ 5 ఏళ్లలో ఒక్క పైస పని, ఒక్క పైస పని రైతులకు చేసినవా? ఇక్కడ ఉండే ముదిరాజ్ సోదరులకు చేసినవా? మున్నూరు కాపులకు చేసినవా? గౌడ సోదరులకు చేసినవా? దళితులకు చేసినవా? గిరిజనులకు చేసినవా? ఎవరికి చేసినావు? ఎవరికేం పని చేసినావు? నువ్వు విద్యార్థుల కోసం ఏమైనా పని చేసినావా? మాట్లాడిన గట్టిగా అనుకో, ఏం చేసినావా ఆయన? దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తా అంటాడు. నీకు అంతగానం ఇష్టం ఉంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది. ఇప్పుడు మనం సిరిసిల్ల ఓంగ ఎల్లారెడ్డిపేట మీదకి వెళ్ళి వెంకటాపురకాడ ఎడమబాందుకు హోమోజయ అని ఒక ఆయన పాపం ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు పంతులు. హోమోజయ ఆయన పేరు అదే కదా, హోమోజయ ఆశ్రమాన్ని కట్టుకున్నాడు ఆయన. గట్లనే బండి సంజయ్ కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటే అయిపోయాయి. దేశం కోసం, ధర్మం కోసం అని డైలాగులు కొట్టుకునేందుకు, పార్లమెంట్ కోవడేందుకు. అందుకే నేను మిమ్మల్ని అందరిని ఆలోచించమని అడుగుతున్నా, పార్లమెంట్ లో చెప్పాలని చెప్పి కూడా మరి మిమ్మల్ని అందరికి, మిగతా వాళ్ళకు కూడా ఊళ్ళలో చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఏమని ఇవాళ మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది.